ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హెల్దీ ఎర్ర గోధుమ రవ ఉప్మా చేస్తున్నాను. చాలా హెల్దీగా, హెల్త్కి చాలా మంచిది ఇది. ఎర్ర గోధుమ రవ చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్లోని ప్రొటీన్గా ఇడ్లీ దోశ కాకుండా ఈ రవ్వతో తింటే చాలా హెల్దీగా ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిది. దీనికి కావాల్సిన పదార్థాలు, నేను ఒక 1/2 కేజీ తీసుకున్నాను రవ. దీనికి కావాల్సిన పదార్థాలు ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం పల్లీలు, ఇదిగో జీడిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు కొంచెం, బంగాళదుంప ముక్కలు కొంచెం, టమాటా ముక్కలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొంచెం, నెయ్యి, ఆయిల్. ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత 1/1 వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది, ఫస్ట్గా ఆవాలు వేసుకుందాం. ఆవాలు కొంచెం చిట్పట్లు ఆడిన తర్వాత అప్పుడు మిగిలిన మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకుందాం. పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు, కొద్దిగా జీడిపప్పు. ఇంతవరకు వేగిన తర్వాత వేసుకున్నాం ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఉల్లిపాయలు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, సగం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుంటాం. వేగి అయ్యి సగం టమాటా ముక్కలు వేసాను. తీసుకునే క్వాంటిటీని బట్టి కొంచెం కొంచెంగా తగ్గించి వేసుకోవాలి. రెండు నిమిషాలు వేగాలి. ఇవి వేగిపోయాయి టమాటా ముక్కలు, ఎందుకు చూడాలి, మరీ మెత్తగా అవ్వకూడదు. నేను ఈ గ్లాస్ తోటి రవ్వ తీసుకున్నాను, ఎర్ర గోధుమ రవ్వ. ఇదే గ్లాస్ తోటి నీళ్లు 3 గ్లాసులు వేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇది ఎసరు మరిగిన తర్వాత రవ్వ వేసుకుందాం. ఎసరు మరిగింది, ఉప్మాకి గోధుమ రవ్వ వేసుకుందాం, ఎర్ర రవ్వ. అందులోనే కొంచెం నెయ్యి వేసుకున్నాం, స్పూన్ టేస్ట్ కోసం అంతే. ఇలాగే కొంచెం సిమ్లో పెట్టుకుని అలాగ ఉడికించుకోవాలి. లోపలగా కొంచెం ఈ రవ్వ ఉడకడానికి టైం పడుతుంది, బొంబాయి రవ్వలా కాదు, బాగా ఉడకాలి. ఇది 10 మినిట్స్ పడుతుంది. ఇది మూత పెట్టి సిమ్లో పెట్టుకున్నాం. ఇది అయిందో లేదో చూద్దాము. ఉప్పు అయిపోయింది, మొత్తం వాటర్ అంతా
ఇంకిపోయింది. చక్కగా ఉడికిపోయింది ఉప్మా. అంతేనండి, చక్కగా టేస్టీగా ఉండి మనకి ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయింది.